అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చోడవరం టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణతో పాటు మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది. చోడవరంలో డీఆర్ఐ అధికారులు విధులకు ఆటంకం కలిగించారు. సీఎం రమేష్ డీఆర్ఐ అధికారులను బెదిరించారు, ఫైళ్లు లాక్కున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను రెచ్చగొట్టే విధంగా చేస్తూ అధికారుల డ్యూటీకి ఆటంకం కలిగించారని చెబుతున్నారు పోలీసులు. డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు చోడవరం పోలీసులు. అనకాపల్లిలో ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి సీఎం రమేష్ భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు. ఇలాంటి రౌడీ రాజకీయాలు ఉత్తరాంధ్ర ప్రజలు సహించరంటున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ అధికారులను బెదిరించే విధంగా వ్యవహరించారు, వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడారు. సీఎం రమేష్ వ్యవహార శైలిపై మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం అలాగే అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు గారు అన్నారు. సార్ చెప్పండి సార్, తనిఖీలకు వెళ్ళిన అధికారులను పట్టుకొని వారి మీద రౌడీ యజన్ చేసే విధంగా వారి చేతిలో ఉన్న పేపర్లు తీసుకొని దుర్భాషలాడడం ఏ విధంగా చూస్తారు? సీఎం రమేష్ అనేటోడు కడప నుంచి అనకాపల్లిలో పోటీ చేయడానికి వచ్చేటప్పుడే ఇక్కడున్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎక్కడ కూడా మునిపెన్నడు ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు లేవు. అందులోనూ ముఖ్యంగా అసలు ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళకి మాకేం సంబంధం ఉంటుంది ఏ షాపుల మీద రైడ్ చేస్తే, కానీ గోండాగిరి, దాదాగిరి ఇవన్నీ కూడా ఈ సీఎం రమేష్కి అలవాటు. భయప్రాంతులు చేసి లొంగపరుచుకుందామని, ఏదో అలకోలం సృష్టించి ఇక్కడ ఏదైనా చేయగలుగుతాడు అనే భయభ్రాంతులు ప్రజలకి కలిగే విధంగా తన మనస్తత్వాన్ని ఎప్పుడో పోలింగ్ అయిన తర్వాత బయటపడేదానికన్నా ముందుగానే తన మనస్తత్వం ఏంటి, తన ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడే బయటపడ్డాయి, ప్రజలందరూ కూడా గమనించాలి. అరాచక శక్తులు ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఏదైనా చేయగలుగుతామో, ఏదైనా అరాచకాలు చేయగలుగుతామో అనేటువంటిది నిన్ననే అది స్పష్టంగానే బయటపడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇటువంటి తప్పుడు రాజకీయ నాయకుల్ని తప్పుడుగా వచ్చేటువంటి డబ్బుందన అహంకారంతో పొగరుబోతనంతో వచ్చినటువంటి వారిని ఏ విధంగా ఇంటికి పంపించాలో తన ప్రవర్తన చూసిన తర్వాత, ఈరోజు పేపర్లో చూసాము, నిన్న టీవీలో చూసాము, ఇతను చేసినటువంటి ప్రవర్తన చాలా ఈ ప్రాంతానికి కళంకం తెచ్చేదానిగా ఉంది. సీఎం రమేష్ లాంటి అరాచక చేతుల వ్యవహార శైలిని ప్రజలు గమనించారని, ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ అరాచకాలు సృష్టించాలంటే ప్రజలు ఊరుకునేది లేదని, సీఎం రమేష్ లాంటి వ్యక్తులకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గారు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు విశాఖపట్నం నుంచి.